తెలంగాణ ఎన్నికల్లో రోజుకో వార్త హల్చల్ చేస్తోంది. ఎన్నికలకు 6 నెలల సమయం ఉన్న సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు తెరతీశాడు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయ పరిణామాలన్నీ తారుమారైపోయాయి. అప్పటి వరకు నిప్పు నీరులో ఉన్న టీడీపీ కాంగ్రెస్ మహాకూటమిని ఏర్పాటు చేసి తెరాసను ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం ఏపీ సీఎం చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడిని ఢిల్లీకి వెళ్లి మరీ కలిసి వచ్చారు. అలాగే తెలంగాణలో కూడా తన అనుభవంతో అభ్యర్థుల ఎంపికలో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఎటువంటి సమయంలో మహాకూటమి పొత్తులో భాగంగా తెలంగాణలో టీడీపీకి 14 సీట్లు ఇచ్చారు. ఈ సీట్ల కోసం చాలామంది నేతలు పోటీ పడుతుండడం గమనార్హం. ఇందులో భాగంగానే గ్రేటర్ పరిధిలోని కూకట్పల్లి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట లాంటిది. ఈ సీట్ కోసం చాలామంది నేతలు బరిలో నిలిచిన చివరికి నందమూరి హరికృష్ణ కూతురు నందమూరి సుహాసినికి కూకట్పల్లి టికెట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం వైజాగ్లోని హోటల్లో సీఎం చంద్రబాబును కలిసిన సుహాసిని ఈ విషయంపై సుమారుగా 20 నిమిషాలకు మాట్లాడింది. దీనిపై చంద్రబాబు ఆమెకు భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతల్ని అమరావతికి పిలిపించుకుని ఆ టికెట్పై చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే కూకట్పల్లి టికెట్ కోసం చాలామంది ఎదురు చూస్తుండడంతో సుహాసినికి ఇస్తే ఎవరు అడ్డు తగలని భావించే ఆమెకి పార్టీ టికెట్ కేటాయించింది. ఇకపోతే కూకట్పల్లిలో నందమూరి సుహాసిని విజయం కోసం అందరూ కష్టపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో సీమాంతులు ఎక్కువగా ఉన్నారు. ఇందుకోసమే టీడీపీ భారీ ప్రణాళికలు వేసుకున్నట్టు తెలుస్తోంది. ఓటర్లను ఆకర్షించాలంటే స్టార్ హీరోలైన ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లతో ప్రచారం చేయించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎలాగో ఎన్నికల్లో ప్రచారం అనుభవం ఉంది కాబట్టి ఎన్టీఆర్తో ప్రచారం నిర్వహిస్తే ఆమె విజయానికి అది మరింత దోహదపడుతుందని భావిస్తున్నారు. ఎలాగో పోటీ చేసేది తమ సోదరి కాబట్టి ప్రచారానికి వారు కూడా వస్తారనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది. సుహాసినికి అక్కడ మహాకూటమి తరపు నుంచి మద్దతు ఎలాగో ఉంది. ఇటువంటి సమయంలో ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లతో ప్రచారం నిర్వహిస్తే ఆమె విజయానికి అడ్డుకట్ట వేయటం ఎవరితరం కాదని అందరూ చర్చించుకుంటున్నారు. ఇంకోవైపు బాబాయ్ బాలయ్య కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఓవైపు టీడీపీ సపోర్ట్, మరోవైపు నందమూరి వారి సపోర్ట్ ఉంటే సుహాసిని అసెంబ్లీలో అడుగుపెట్టడం చాలా సులభం అవుతుంది. మరో విషయం ఏంటంటే తెలంగాణలో ఎన్టీఆర్ తర్వాత నందమూరి వంశం నుంచి పోటీ చేయబోతున్న రెండో వ్యక్తిగా సుహాసిని రికార్డ్ సృష్టించబోతోంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.